ओम महागणाधिपतये नमः, ओम गुरुभ्यो नमः, ओम श्रीमात्रे नमः। परमेश्वर स्वरूपमैనటువంటి ज्योतिष वास्तु मरी इतर शास्त्र मनकु అందించినటువంటి महर्षुलकु नमस्कार। हयग्रीव हयग्रीव हयग्रीवेति यो वदेत् तस्य निसृते वाणी जन्म कन्या प्रवाहवत्। प्रेक्षकुलकु नमस्कार। ఇక కుంభరాశి వారి యొక్క ఫలితాలు జనవరి మాసంలో ఏ విధంగా ఉంది అని చూసినట్లయితే ముఖ్యంగా స్థితిగతులు అలాగే ధన కుటుంబ వాహన గృహ విద్యా సంబంధించిన విషయాలు వివాహ అదే విధంగా ఉద్యోగంలో ఎదుగుదలకి మరియు వ్యాపార అభివృద్ధి మరియు ఇన్వెస్ట్మెంట్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి ఏం చేసుకుంటే బాగుంటుంది అని చూసినట్లయితే ముఖ్యంగా రాశినాథుడు అయినటువంటి శని కుంభరాశికి అధిపతి అయినటువంటి శని భగవానుడు గురువుతో నీచభంగ రాజయోగం కలిగినటువంటి గురువుతో కలిసినాడు। సో ఇక్కడ ఏమవుతుందంటే విదేశాల్లో ఉన్నటువంటి ఫ్రెండ్స్ ని కలవడం కాని విదేశాల్లో ఉన్నటువంటి వ్యక్తులతో కొన్ని పరిచయాలు ఏర్పడడం విదేశీ సంబంధంగా ఏదైనా సరే వ్యాపారాలు చేద్దాం అనేటువంటి ఒక థాట్ రావడం వల్ల మీకు మంచి యోగాలు కలగనున్నాయి ఈ మాసంలో। అలాగే ధనపరంగా కూడా ముఖ్యంగా ఏంటంటే ఫ్రెండ్స్ మూలంగా వ్యాపారాల మూలంగా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ మూలంగా చక్కగా యోగిస్తుంది। అలాగే మీకు ధనపరంగా బాగా యోగించాలి అంటే ఈ మాసంలో మీరు చేయాల్సినటువంటిది ఏమిటి అంటే ఎక్కువగా సంకష్ట చతుర్థి వచ్చినప్పుడు ముఖ్యంగా గణపతిని ఆరాధించినట్లయితే కూడా ధనపరంగా బాగుంటుంది। మరొక విషయం ఏంటంటే నిత్యము కూడా గరిక పూజ గనుక గణపతికి చేసినట్లయితే లేదా గోవుల దగ్గరలో ఉన్నట్లయితే గోవుకి చక్కగా మీరు ఏం చేస్తారంటే గడ్డిని తినిపించండి, గణపతిగా భావించండి, చక్కటి ఫలితాలు ఉంటాయి। అలాగే మరొక విషయం ఏంటంటే ఈ రాశి వారికి విద్యా సంబంధించిన విషయంలోని చతుర్థ భావంలో రాహు నడుచు సాఫ్ట్వేర్ రిలేటెడ్ సంబంధించిన విద్యలు ఏదైనా అభ్యసించడానికి సినిమా ఫీల్డ్ సంబంధించినవి ఫోటోగ్రఫీ సంబంధించినటువంటివి అటువంటి విద్యలు అభ్యసించడానికి బ్రహ్మాండంగా ఉంది। ఫార్మసీ రిలేటెడ్ కళారంగాలకు సంబంధించినటువంటివి కూడా అయితే ఇక్కడ ఏమవుతుందంటే ముందు నాలుగు రోజులు కొంచెం ఏదైనా సరే ఎంచుకునే విషయం కానీ విద్యా సంబంధించిన విషయాన్ని ఎంచుకునే విషయం కానీ మరియు మరొకటి ఏంటంటే ఇక్కడ పర్టికులర్గా ఏదైనా గృహము వాహనం తీసుకునే విషయంలో కానీ ఫస్ట్ నాలుగు రోజులు కాస్త జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే చతుర్థాధిపతి అయినటువంటి శుక్రుడు కేతుతో ఉన్నాడు। అలాగే మరొక విషయం ఏంటంటే ఎక్కువగా ఈ మాసంలో వాహనాలు ఎక్కువగా కొనుగోలు చేసేటువంటి విషయం వాహనంలో ఎక్కడికైనా దూర దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన విషయం వాహన సంబంధంగా భూ సంబంధంగా కొంత కాంపిటీషన్ రిలేటెడ్గా ఉండడము మరియు తల్లిగారి ఆస్తి ఏదైనా సరే మీకు రావడము సైన్స్ రిలేటెడ్ సంబంధించిన మొక్కలకు సంబంధించిన కంప్యూటర్స్ రిలేటెడ్ సంబంధించిన ఏమైనా విద్యా విషయాలు చక్కగా నేర్చుకునేటువంటివన్నీ జరుగుతున్నాయి। అయితే ఈ మాసంలో మీరు కనుక బియ్యము దానం కానీ అన్నదానం కానీ చేసినట్లయితే మీకు ఏదైనా భూ సంబంధమైన వివాదాలు లేనట్లయితే విద్యా సంబంధించిన ఆటంకాలు ఉంటే తొలగిపోవడం జరుగుతుంది। అలాగే వివాహ సంబంధించినటువంటి విషయంలో మీకు ఈ మాసంలో బాగుండాలంటే ఏం చేయాలి ఎలా ఉండబోతుంది అని చెప్పి చూసినట్లయితే ముఖ్యంగా వివాహ సంబంధించిన విషయంలో మొదటి రెండు వారాలు కొంత ఘర్షణ వాతావరణం ఉంటుంది భార్యాభర్తల మధ్యని। అలాగే మరొక విషయం ఏంటంటే కొంతవరకు లేదా భార్యాభర్తలకు ఎవరికైనా ఇరువురిలో ఒకరికి కొంచెం జ్వరం కానీ కొంత వేడి చేయడం కానీ ఇట్లాంటివి జరుగుతాయి। అయితే ఇక్కడ కార్తికేయ స్వామికి గంధపు నీటితో అభిషేకం చేయడము మరియు సప్తమాధిపతి అయినటువంటి రవి ఎప్పుడైతే వ్యయభావంలోకి వస్తాడో అక్కడ కాస్త నిజభంగ రాజయోగంలో ఉన్నటువంటి గురువుని కనెక్టివిటీ అవుతున్నందుకు ప్రత్యేకంగా ఏంటంటే తర్వాత ఉన్నటువంటి స్థితిలో ముఖ్యంగా బంధువర్గంలో ఎవరినైనా సరే వివాహం సంబంధించిన కుదరడం కానీ బంధువర్గంలో కుదరడం కానీ అలాగే మంచి కమ్యూనికేషన్స్ ఉండడం భార్యాభర్తల మధ్యని మరియు ప్రేమ వివాహాలు ప్రేమ సంబంధించిన వ్యవహారాలు సక్సెస్ అవడం అనేటువంటిది రెండు మూడు నాలుగు వారాల్లో సూచించబడుతుంది కుంభరాశి వారికి। మరొక విషయం ఏంటంటే ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క రాశి వారికి బిజినెస్ మేనేజ్మెంట్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాల్లోకి మారడము మీరు చేస్తున్న ఉద్యోగాలు అలాగే ఆకస్మికంగా కొన్ని మార్పులు కూడా ఈ మాసంలో కనబడుతున్నాయి ఉద్యోగ విషయంలోని। అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ వ్యాపార విషయంగానే తీసుకున్నట్లయితే వ్యాపారం కోసం కొంతమంది కన్సల్ట్ చేయడం వ్యాపార నిమిత్తమే బ్రహ్మాండంగా కలిసి రావాలి అంటే శనీశ్వరుడు యొక్క ఆరాధన మరియు వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేసుకున్నట్లయితే వ్యాపార సంబంధంగా మీకు చక్కటి లాభాలు ఉంటాయి। అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ యొక్క మాసంలో ప్రత్యేకంగా ఇన్వెస్ట్మెంట్స్ వేటికి అంటే ఏ విషయంలో ఇన్వెస్ట్మెంట్స్ బాగుంటాయి అని చెప్పి చూసుకున్నట్లయితే వాహన రంగాల్లోని మరియు బంగారము ఆభరణాలు టెక్స్టైల్స్ ఫ్యాట్ రిలేటెడ్ ఐటమ్స్ ఇట్లాంటి వాటిల్లో పర్టికులర్గా మీకు ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటి మంచి గ్రోత్ని ఇస్తుంది। శ్రీమాత్రే నమః।